జై శ్రీమన్నారాయణ. రాశి ఫలితాలు, రాశి ఫలితాల గురించి చెప్పుకునే ముందండి, మనం ఎప్పుడు కూడా రాశి ఫలితాలు అని అంటే అయిపోయి నా రాశి ఇలా ఉంది, నాకు ఈ నెల ఇలా ఉంది, ఇంత కష్టం ఉందనేసి మీరు బాధపడద్దు. ఎందుకని అంటే రాశి ఫలితాలు అనేది వ్యక్తిగత జీవితం మీద ఆధారపడినవి కాదు, కేవలం రాశి మీద, కాబట్టి మీరు బాధపడక్కర్లేదు. ఇంకొకటి ఏంటి అంటే, మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒక పరిహారం నేను చెప్పనే చెబుతున్నాను. ఏది, డిసెంబర్ నెలలో వచ్చే వాళ్ళందరికీ కూడా భగవంతుణ్ణి ఇలా ఆరాధించండి, మీకు ఎలాంటి అంటే సంతోషంగా ఆనందంతో ఐశ్వర్యంతో ఉంటారు అన్న వాళ్ళు పొంగిపోకర్లేదు. అయిపోయి నాకు ఈ నెలంతా చాలా కష్టంగా ఉందమ్మా, ఎలా గడుస్తుందో ఏంటో అనుకుని కూడా బాధపడక్కర్లేదు. ఎందుకని అంటే ఎవరైతే 1వ తారీఖు రోజునాడు వెంకటేశ్వర స్వామిని కానీ, లేదంటే శివయ్యని కానీ, లేదంటే మీ ఇష్టం విఘ్నేశ్వరుని కానీ, లేదంటే బాబాని కానీ, మీ ఇష్ట దైవాన్ని మీరు ఆరాధించాలనుకుంటున్నారో ఆ స్వామి దగ్గరికి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అంటే ఇప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తున్నారనుకోండి, ఒక 6 యాపిల్స్ తీసుకుని, తర్వాత మల్లెపూలు తీసుకుని, తులసి మాలతోటి స్వామిని సేవించండి, ఆ నెలంతా మీకు బాగుంటుంది. అదే శివయ్యని ఆరాధించాలి అని అనుకున్నారనుకోండి, మీ ఇష్టం శివయ్య అనుకోండి, మీరు అదే ఆ యాపిల్స్ స్వామి దగ్గరికి, అలాగే మారేడు దళాలు పట్టుకుని, మీరు మల్లెపూలు పట్టుకుని శివయ్యని ఆరాధించండి. ఏ అదే విఘ్నేశ్వరుడిని ఆరాధించాలి, నాకు విఘ్నేశ్వరుడు అంటే ఇష్టము అని అంటే ఆ యాపిల్స్ పట్టుకుని, చిన్న బెల్లం ముక్క పట్టుకుని, ఎవరైతే మల్లెపూలు పట్టుకుని విఘ్నేశ్వరుడిని 1వ తారీఖునే సేవించుకుంటారో ఈ నెలంతా వచ్చే కష్టం మీకు తప్పుకుంటుంది. కాబట్టి రాశి ఫలితాల గురించి మీరు ఎవరూ బాధపడక్కర్లేదు. సింహరాశి ఫలితాలు, ఈ నెలంతా సింహరాశి వారికి చాలా బాగుందండి, అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మీ మాట అంటే మాటకి మీరే, ఎవరికైనా సరే మాటకి సమాధానం చెప్పాలన్నా మీ మాటే పై చెయ్యి, అలాగే ప్రతి విషయంలో కూడా ప్రతి మీరు ఏదనుకుంటే అది నెరవేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి అంటే ఇలా నెరవేరి డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏదైనా సరే అంటే మీరు ఎప్పటి నుంచో కొనాలి అనుకున్న ఆస్తులు కూడా కొనుక్కునే అవకాశం ఉంది, కానీ కొంచెం కోపం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కోపాన్ని తగ్గించుకోండి, ఎందుకంటే ఫాస్ట్గా మనం పనులు అవి చేసేటప్పుడు కొంచెం కోపాలు వస్తాయి, కాబట్టి ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. ప్రతి చిన్న విషయానికి కూడా మీరు అంటే జాగ్రత్తగా ఆలోచించి ఎదుర్కెళ్ళండి, ఎందుకంటే రూపాయలు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఆచితూచి అడిగేయండి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మనం పప్పులో అడుగు వేయకూడదు. అలాగే ప్రతి విషయానికి అంటే శ్రమకి తగ్గ ఫలితం ఎక్కువ ఉంటుందండి, మీరు ఎంత శ్రమ పడినా కూడా దానికి ఫలితం ఎక్కువ ఉంటుంది. అలాగే కుటుంబంలోనూ విజయం మీదే ఉంటుంది, సంతోషకరమైన వాతావరణం చాలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రాజకీయంగా కూడా మీరు బలం పుంజుకుంటారు, ప్రతి విషయంలోనూ కూడా మీ మాటే పై చెయ్యి. మీరు వ్యాపారం కావచ్చు చేసేవాళ్ళు కావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళకి బదిలీ అంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి ఏంటి అంటే బయట వ్యాపారం చేసేవాళ్ళకి లాభాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి స్నేహితులు అంటే మీకున్న మంచి మంచి స్నేహితుల్లో చిన్న చితక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, కానీ అవి కూడా ఈజీగా తప్పుకుంటాయి. కానీ ఈ నెలంతా చాలా చాలా బాగుందండి, ప్రతి విషయంలోనూ బాగుంది, కానీ ఆరోగ్య విషయంలో మట్టుకి కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి, కాబట్టి జాగ్రత్త అండి. ఎందుకని అంటే ఇంత ఫాస్ట్గా ఇదిగా ఉన్నప్పుడు టైంకి భోజనం లేక ఏదో రకంగా చిన్న ఇబ్బందులు అనేవి ఉన్నాయి. ఆ దాన్ని మనం భగవంతుణ్ణి ఆరాధించుకుని ఎలాంటి కష్టాన్నైనా సరే మనం తప్పించుకుంటాం, మనకు అలవాటు అయిపోయింది కాబట్టి. ఇంత చక్కగా అదృష్టంగా ఏది డిసెంబర్ నెలంతా చాలా బాగుంది కాబట్టి ఆ స్వామివారిని కనుక మీరు ఫస్టే పాదాలు పట్టుకుంటే ఇంకా అదృష్టకరమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు. జై శ్రీమన్నారాయణ.